32 మంది త్యాగాల ఫలితంగా విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని విశాఖ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ప్లాంట్కు నష్టాలు వచ్చాయని అన్నారు. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకు సొంతంగా గనులున్నాయని, ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రమే కేంద్రం గనులు కేటాయించలేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయడం వల్ల సుమారు 100,000 మంది రోడ్డున పడే ప్రమాదం ఉందని అంటున్న విశాఖ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక పెద్ద ఉద్యమానికి, ఆ ప్లాంట్ రావడానికి ఏ విధమైన ఉద్యమం గతంలో చేపట్టారో అలాంటి మళ్ళీ పెద్ద ఉద్యమానికి అయితే మాత్రం టీడీపీ పార్టీ భవిష్యత్తు వ్యూహరచన అయితే చేస్తుంది. దీనికి సంబంధించి టీడీపీ పార్టీ నేతలు అలాగే టీఎన్టీసీ కార్మిక సంఘాల నేతలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీకున్న సమాచారం ఏంటి? ఇప్పటి వరకు ఆ స్టీల్ ప్లాంట్ని అనేక రకాలుగా ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నాలు చేశారు, దాన్ని అనేక సందర్భాలు అడ్డుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మీకు సమాచారం? మాకు మరి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అఫేర్స్ మేనేజ్మెంట్ దీపం అంటున్నారు, దీపం సెక్రటరీ గారు ట్విట్టర్లో ఇలాగ స్ట్రాటజిక్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని కేబినెట్ ఆమోదించిందని చెప్పి ఆయన ట్విట్టర్లో పెట్టారండి. సో అది అక్కడ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. క్యాబినెట్లో స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే మొత్తం ప్లాంట్ని ప్రైవేటైజ్ చేసేద్దాం అనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీని, వైసీపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో జరిగినటువంటి ఎటువంటి ప్రయత్నం అయినా సరే ప్రైవేటైజ్ చేయడానికి జరిగినటువంటి ప్రయత్నాన్ని మేము అడ్డుకున్నాం. మేము అడ్డుకున్నాం, దానికి కావాల్సినటువంటి సహాయం చేసాం, సపోర్ట్ చేసాం. మీరేం చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నామండి. కార్మిక వర్గాలతో కలిసి తీవ్రస్థాయిలో పోరాటం చేస్తాం, అది ప్రైవేటైజ్ చేయకుండా నిలువరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అండి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే హుదూద్ కానీ కరోనా కానీ లాంటి విపత్తులు ఏర్పడ్డాయి. అలాగే ప్లాంట్ విస్తరణకు సంబంధించి కూడా ఇంటర్నల్ సోర్స్ ద్వారా ఆ విస్తరణకి పెడుతున్న పరిస్థితుంది. మరి సుమారుగా విస్తరణకి 8,000 కోట్లు ఈ ప్లాంట్ పెట్టిందంటారు. ఈరోజు 3.3 మిలియన్ టన్స్కి 5,000 కోట్లు ప్లస్ ఆ 1,400 కోట్లు పెట్టారండి వాళ్ళు. దానికి వీళ్ళు 7.3 మిలియన్ టన్స్ తీసుకొచ్చారు. 7.3 మిలియన్ టన్స్కి ఎంత అయిందంటే సుమారు 13,000 కోట్ల రూపాయలు పెట్టారు. అది ప్లాంట్ ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా జనరేట్ చేసుకుంది. ఈరోజు ప్లాంట్ అప్పంతకు చూస్తే వీళ్ళు చూపిస్తున్నారు 20 కోట్లు 22 వేల కోట్లు, కానీ వర్కింగ్ క్యాపిటలే ఈ మనకి ఓవర్ రూపంలో కావచ్చు, లేకపోతే స్టాక్ రూపంలో కావచ్చు, స్టీల్ స్టాక్ రూపంలో కావచ్చు, లేకపోతే వివిధ ఎక్సెసెంట్ రూపంలో కానీ తీసుకుంటే సుమారు 10,000 కోట్ల రూపాయలు ఒక్క వర్కింగ్ క్యాపిటలే ఉంది. సరే చెప్పండి, కార్మిక సంఘాల ప్రతినిధులుగా మీరు ఈ ప్లాంట్ను పరిరక్షించుకోవడానికి ఏం చేయబోతున్నారు? కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలని ఏకం చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం. వాళ్ళు కూడా మమ్మల్ని లీడ్ చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కాకుండా చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది. అలాగే ఈ ప్రాంత ప్రజానీకాన్ని ముఖ్యంగా ఉంది. చాలా నష్టపోతా ఉంది. మళ్ళీ ఒక ఉద్యోగం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఆఖరిగా కట్టిన ప్రభుత్వ రంగ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా ఉందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దాని తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ రాలేదు. ఉన్న సంస్థను కూడా కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకి ఎటువంటి మన మార్గాన్ని చూపిస్తున్నాం అర్థం కావట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒకసారి మరి తీవ్రంగా ఆలోచించి ప్రజల తరగా కార్మికుల తరగా అభిప్రాయాన్ని పనులు తీసుకుని ఇది ప్రైవేటైజ్ కాకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని టీఎన్టీసీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సహజంగానే ఈ ప్లాంట్ అయితే మాత్రం లాభాల బాటలో పయనిస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీటి కారణంగానే నష్టాలు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సొంత గనుల్ని ఏర్పాటు చేసినట్టయితే ఈ స్టీల్ ప్లాంట్ బాగా లాభాలు వచ్చే పరిస్థితి ఉంటుందని అయితే మాత్రం టీడీపీ నేతలు అలాగే కార్మిక సంఘాలు చెప్తున్నది. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్, టీవీ5.